గవర్నర్ తమిళసై సంచలన నిర్ణయం తీసుకున్నారు గవర్నర్ పదవికి రాజీనామా చేశారు ఈ మేరకు రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను పంపారు ప్రధాని మోదీ రాజ్భవన్ లో బస చేసిన సమయంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది తమిళసై సౌందర్ రాజన్ మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆవిడ డిసైడ్ అయిపోయినట్టుగా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తోంది ఎన్నికల్లో చెన్నై సెంట్రల్ తూతుకూడు నుంచి తమిళసై పోటీకి దిగడం ఖాయంగా తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో తమిళసై తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు ఇప్పటికీ మూడు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు తమిళసై నాలుగోసారి ఎంపీగా పోటీ చేసేందుకు ఇప్పుడు సిద్ధమవుతున్నారు రాజకీయ కుటుంబం నుంచి తమిళసై రెండు వేల ఆరులో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి రామనాథపురం నియోజకవర్గం నుంచి బరిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు అయితే ఇప్పటి వరకు ఒక్క విజయాన్ని కూడా దక్కించుకోలేకపోయారు తమిళసై తండ్రి కమరి ఆనంద్ తమిళనాడు పిసిసి చీఫ్గా పనిచేశారు తమిళసై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీలో చేరారు తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడంలో తమిళసై కీలక పాత్ర పోషించారనే చెప్పాలి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆ తర్వాత అధ్యక్షురాలిగా ఆ తర్వాత జాతీయ కార్యదర్శిగా అనేక పదవులు నిర్వహించారు రెండు వేల ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో రామనాథపురం స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర చెన్నై నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అయినా సరే ఆవిడ గెలవలేకపోయారు ఆ తర్వాత రెండు వేల పదకొండు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ ఓటమి తప్పలేదు ప్రధాని సూచనతో రాజీనామా చేసి ఆ తర్వాత తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు తీసుకున్నారు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్కి కొరకరాని కొయ్యగా మారారు పలు బిల్లుల పట్ల కఠినంగా వ్యవహరించారు ఎమ్మెల్సీల విషయంలోనూ తనదైన మార్కును చూపించారు రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీతో మట్టుకు మాత్రం ఇక్కడ సఖ్యతగానే ఉందనే చెప్పుకోవాలి కొంతకాలంగా తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి అన్నామలైకి ఇప్పటికే తమిళనాడు రాజకీయాలకు సంబంధించి కేంద్రం పూర్తి ఇవ్వడం జరిగింది మోదీ వెనుకుండి అన్నామలై నడిపిస్తున్నారన్న వార్తలు కూడా చక్కెర్లు కొడుతున్నాయి ఈ పరిణామాల్లో తమిళస్ఐ తన అభిప్రాయాన్ని సరైన సమయంలో వ్యక్తం చేసి రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నట్టు కూడా ప్రచారం సాగుతోంది ఇప్పుడు ప్రధాని హైదరాబాద్ లో మకాం వేసిన సమయంలోనే గవర్నర్ పదవికి తమిళసై రాజీనామా చేయడము ఇదంతా చూస్తుంటే పక్క ప్లాన్ తోనే ఆవిడ నిర్ణయం ఉన్నది అన్న విషయం తెలుస్తోంది మొత్తానికి మొన్నటి వరకు వార్తల్లో నిలిచిన వ్యక్తిగా అటు సీఎం కేసీఆర్ కి అలాగే తెలంగాణ గవర్నమెంట్ కి చుక్కలు చూపించిందన్నట్టు తమిళసై మీద ఎన్నో వార్తల్ని మనం చూడటం జరిగింది మరి మరొకసారి అంటే తన మనసులో మాటను గతంలోనే ఆవిడ చెప్పడం జరిగింది దేవుడు అనుగ్రహిస్తే కేంద్రం ఆదేశిస్తే ఖచ్చితంగా మరొకసారి ఎన్నికల బరిలో నిలబడతానంటూ కూడా ఆవిడ స్పష్టం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో సౌత్లో పాగా వేసేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో మనం చూస్తున్నాం ఇక అన్నామలై దూకుడుగా ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో ఎస్ఐ తమిళనాడు రాజకీయాల్లో కీ రోల్ పోషించబోతున్నారంటూ ఇప్పుడు వార్తలు హల్చల్ చేస్తున్నాయి మరి ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఆమెను భవిష్యత్తులో ఎలాంటి తీరాలకు తీసుకెళ్ళబోతుందో తెర మీద చూడాల్సిందే